వాళ్ళు ఆ యొక్క విషయంలో చాలా ఈ రోజు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఎందుకు ఎన్టీఆర్ హెల్త్ ఇన్స్టిట్యూట్ పెట్టారు ఆయన ఆయన ఆ ఎన్టీఆర్ హెల్త్ ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చారు ఒక కొత్త కాన్సెప్ట్ ను ఇందాక చెప్పారు 1986 లో ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి హెల్త్ యూనివర్సిటీని పెట్టారు అని అలాగా ఖచ్చితంగా ఎవరు ఏది చేసినా ఆ గొప్పతనం వాళ్ళ పేరు పెడితే ఆ గొప్పతనం వచ్చే విధంగా ఉండాలి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మన చెప్పారు ఈ రోజు సొమ్మేము మనది మనం ట్యాక్సుల రూపంలో కడుతున్నాం కాకపోతే పేర్లేమో ఈ నాయకులు వాళ్ళ తండ్రుల పేర్లు వాళ్ళ తాతల పేర్లు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు అసలు ఒక ఈ రోజు ఒక చిన్న విషయం అంటే మీరు ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడానికి అసలు ఈ ఒక టాపిక్ ని వీళ్ళు క్రియేట్ చేయడం ప్రజల్ని ఏమి చేయలేక ప్రజలకు ఏం చేయడం లే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీస్ మినిస్టర్ తీసుకుంటే ఏ ఇండస్ట్రీ రావట్లేదు ఐటీ ఇండస్ట్రీ తీసుకుంటే ఐటీ కంపెనీస్ ఏవి రాష్ట్రంలో రాలేదు పోనీ నీటిపారుదల శాఖ మంత్రి అంటే పోలవరం నిద్రపోతా ఉంది ఏ మినిస్టర్కి ఏ పని లేదు అలాగే ముఖ్యమంత్రి గారు కూడా ఏ పని లేదు ఏదో ఒక దుమారం లేపి ప్రజలను డైవర్ట్ చేసి కాలం వెళ్ళబుచ్చడానికి వాళ్ళు ఏదో నవరత్నాలు అంటారో అవి నవరత్నాలో నవరాళ్ళు ఎవరికి తెలియదు అదొక్కటి తప్ప రాష్ట్రం ఏ విధంగా పురోగతి చెందింది అనే దాని మీద ఏ విషయం ఈ యొక్క ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు పేరు మార్చడంలో ఏంటి ఎన్టీఆర్ గారు కాన్సెప్ట్ తీసుకొచ్చి పెడితే నువ్వు పెట్టు నువ్వు కూడా ఒక గొప్ప పని చేసి ఆ గొప్ప పనికి ఒక గొప్ప వ్యక్తి పేరు పెట్టండి ఎంతో మంది స్వతంత్ర సమరయోధులు ఉన్నారు మన రాష్ట్రంని తీసుకొచ్చిన పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు అంబేద్కర్ గారు ఉన్నారు పటేల్ గారు ఉన్నారు ఎంతో మంది మహనీయులు సుభాష్ చంద్రబోస్ గారు మహనీయుల పేర్లు అలాగే సబ్జెక్టు మన వీళ్ళ మినిస్టర్ గారు ఒకటి చెప్తున్నారు ఆయన రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ కాబట్టి ఆ యూనివర్సిటీకి డాక్టర్ పేరు డాక్టర్ అందుకనే పెట్టారు అని అమ్మా విడుదల రజనీ గారు మిమ్మల్ని అడుగుతున్నాం మీరు డాక్టరా మరి మీరు మంత్రి పదవి చేస్తున్నారు హెల్త్ హెల్త్ మినిస్టర్గా అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏంటో ఎవరికి తెలియని పరిస్థితి అలాగే పక్క రాష్ట్రం చూడండి ఒక వ్యవస్థను గౌరవించడం ఈవెన్ గొప్ప వ్యక్తి ఎవరు గొప్ప రాజు ఎవరు అంటే తన శత్రువు కూడా నిజంగా గొప్ప పని చేసినప్పుడు దాన్ని అభినందించగలిగిన వాడు గొప్ప వ్యక్తి మొన్నకు మొన్న మన పక్క రాష్ట్రం తమిళనాడులో చూస్తే మన కరుణానిధి గారు స్కూల్ బ్యాగుల మీద జయలలిత గారి ఫోటో పెట్టారు గౌరవించడం పెద్దల్ని గౌరవించడం ఎన్టీ రామారావు గారు ఆ రోజు హెల్త్ యూనివర్సిటీ పెడితే ఎన్టీ రామారావు గారిని పేరు తీసి దీనివల్ల లాభం ఏంటి ప్రజలకు లాభం ఏంటి ఈ బిల్లును అసెంబ్లీలో పాస్ చేయాల్సిన అవసరం ఏంటి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ప్రజలను డైవర్ట్ చేయడానికి ఇవన్నీ నేను చెప్తున్నాను మీరు మనము ఇవన్నీ కూడా గమనించాలి వీళ్ళు చేసేది ఏమీ లేదు ఏ మంత్రి మీరు చెప్పండి మన మంత్రులందరినీ మార్చేశారు ఏ మంత్రి ఏం చేశారు చెప్పండి ఏ మంత్రి వాళ్ళ మంత్రి శాఖలో ఏదైనా గొప్పతనం తీసుకొచ్చారా ఆయన ఏమో మాట్లాడి నీటిపారుదల శాఖ మంత్రి అయిపోయింది రెండేళ్లలో పోలవరం కంప్లీట్ చేస్తాం చూసుకోండి ఛాలెంజ్ ఓపెన్ చేస్తామని ఆయన ఎక్కడున్నారు ఇప్పుడు తెలీదు ఈ మంత్రులంతా కూడా ఎక్కడున్నారు కూడా ఇప్పుడు తెలీదు ఈ 2 సంవత్సరం వాళ్ళు ఈ మంత్రి శాఖలో ఏం ఎలగబెట్టారో ఎవరు తెలీదు ఇలాంటి మంత్రులు వాళ్ళ పనులు ముఖ్యమంత్రి గారు ఏం చేయాల వీళ్ళకి ఇట్లే వదిలేస్తే రాజారెడ్డి రోడ్లు విజయమ్మ వీధులు లేకపోతే ఆంధ్రప్రదేశ్ కూడా తన పేరు వాళ్ళ పథకాలకు పేరు పెట్టుకుని జగనన్న ఆస్తాం జగనన్న ఈస్తాం అన్నట్టు ఆంధ్రప్రదేశ్ జగనన్న ఆంధ్రప్రదేశ్ కూడా పెట్టుకొని బిల్లు పాస్ చేసినా కూడా ఆశ్చర్యపోల్సిన పర్లేదు ఇటువంటి ఆలోచనలు ఏంటి ఎందుకు అవసరం